గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లు వైద్య సిబ్బందిని అభినందించారు. మహబూబాబాద్ జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. తెలంగాణలో లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంక్లకు ప్రభుత్వం మినహాయింపిచ్చింది. దీంతో పెట్రోల్ బంక్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని జగిత్యాల జిల్లా ధర్మపురి సిఐ కోటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. రోడ్లపైకి అనవసరంగా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు ఎస్పీ అంబిరెడ్డి తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై తాము పెట్టిన కేసులపై ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు రెండో రోజు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ వైద్యులు చేసిన పరీక్షల నివేదికను జ్యుడీషియల్ అధికారి సుప్రీంకోర్టుకు పంపించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడులో జనసేన వైసీపీ వర్గీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా అమర్చింత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్రజలు బారులు తీరారు. కోవిడ్ టెస్టుల కోసం ఎక్కువసేపు నిలబడలేక చెప్పులను క్యూలైన్లో ఉంచారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో షాపుల్లో పనిచేస్తున్న 10 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరానికి చనిపోయిన భారీ సముద్ర డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భారీ చేపను చూడడానికి తరలొచ్చారు. ప్రధాని మోదీ గుజరాత్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మ్యాప్లను శాటిలైట్ ఇమేజ్లను పరిశీలించారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 45 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రోజుకు 25 లక్షల కోవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్తో మరణాలు పెరిగిపోతుంటే వ్యాక్సిన్ తగ్గిపోతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానం నిజాలు దాచిపెట్టడమని ట్వీట్ చేశారు. ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో 80, ఎయిమ్స్లో 50 కేసులు నమోదయ్యాయి. చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 15 అడుగుల భారీ గేట్ను పక్కకు జరుపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి.